హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కింద మా కొత్త ఛానల్ లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా కొత్త కొత్త అప్డేట్స్ని పొందగలరు. జనరల్ సైన్స్ పార్ట్ 6, మానవ దేహంలోని అవశేష అవయవాల సంఖ్య ఎంత? మానవ దేహంలోని అవశేష అవయవాల సంఖ్య 180. అలానే అవశేష అవయవాలు అంటే ఏంటో చూద్దాం. అవశేష అవయవాల సంఖ్య 180. అవశేష అవయవాలు అంటే శరీరంలో ఉండి ఎలాంటి క్రియకు ఉపయోగపడని అవయవాలని అవశేష అవయవాలు అని అంటారు. అలానే అత్యధికంగా అవశేష అవయవాలు ఉండేది మనిషిలోనే. మనిషిలోని మొత్తం అవశేష అవయవాల సంఖ్య 180. సో అలానే మనం మానవ దేహం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంకొన్ని విషయాలు చూద్దాం. మొత్తం కండరాల సంఖ్య 639. మానవ దేహంలోని మొత్తం కండరాల సంఖ్య, మొత్తం కండరాల సంఖ్య 139. అలానే పెద్ద పేగు పొడవు 1.5 meters, చిన్న పేగు పొడవు 7 meters. దేహంలో ఎక్కువ కాలం నిల్వ ఉండే భాగం వెంట్రుక. ఎక్కువ కాలం నిలువ ఉండే భాగం వెంట్రుక. అలానే దేహంలో దృఢమైన అవయవం దంతం. దృఢమైన అవయవం దంతం. అలానే దేహంలోని కణాల సంఖ్య సుమారుగా 75 ట్రిలియన్లు. దేహంలోని కణాల సంఖ్య సుమారుగా 75 ట్రిలియన్లు. అలానే పొడవైన ఎముక తొడ ఎముక. ఇంకా చిన్న ఎముక కర్ణాంతరాస్తి. అలానే పొడవైన కణం నాడీకణం. సెకండ్ క్వశ్చన్, ఏ విటమిన్ లోపం వల్ల ప్రత్యుత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుంది? ఆన్సర్, విటమిన్ ఈ లోపం వల్ల ప్రత్యుత్పత్తి సామర్థ్యం అనేది క్షీణిస్తుంది. అలానే విటమిన్ ఈ యొక్క సైంటిఫిక్ నేమ్ యాంటీ స్టెరిలిటీ విటమిన్. విటమిన్ ఈ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే యాంటీ స్టెరిలిటీ విటమిన్. అలానే విటమిన్ ఈ ఏం చేస్తుందంటే త్వచముల యొక్క నిర్మాణాన్ని సరిగ్గా ఉంచుతుంది. విటమిన్ ఈ త్వచముల నిర్మాణాన్ని సరిగ్గా ఉంచుతుంది. అలానే విటమిన్స్ గురించి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విటమిన్ ఏ డిఈకే మరియు కేలు కొవ్వులో కరుగుతాయి. ఎన్నోసార్లు అడిగిన బిట్ కొవ్వులో కరిగే విటమిన్స్ ఏంటి? ఆన్సర్, ఏడిఈకే. అలాగే నీటిలో కరిగే విటమిన్స్ ఏంటంటే ఆన్సర్ బీసీ అనేవి నీటిలో కరిగే విటమిన్స్. అలానే విటమిన్స్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఏంటంటే విటమిన్ ఏ లోపం వల్ల ఏ విటమిన్ యొక్క లోపం వల్ల
జిరాఫ్ తాల్మియా మరియు రేచికటి వస్తాయి. జిరాఫ్ తాల్మియా మరియు రేచీకటి వస్తాయి విటమిన్ ఏ యొక్క లోపం వల్ల. అలానే విటమిన్ డి గనక లోపిస్తే చిన్నపిల్లల యందు రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. విటమిన్ డి లోపం వల్ల. మీకు కనుక విటమిన్స్ మీద వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఇవే, విటమిన్స్ యొక్క సైంటిఫిక్ నేమ్స్, విటమిన్స్ లోపిస్తే వచ్చే వ్యాధులు ఏంటి, అలానే విటమిన్స్ యొక్క ఉపయోగం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకా కొన్ని విటమిన్స్ చూస్తే విటమిన్ కే లోపం వల్ల రక్తం గడ్డకట్టని రుగ్మత వస్తుంది. రక్తం గడ్డకట్టదు. విటమిన్ కే లోపం వల్ల రక్తం గడ్డ కట్టదు. ఇంకా విటమిన్ బి1 లోపం వల్ల బెరిబెరి వస్తుంది. చాలాసార్లు అడిగాడు బెరిబెరి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది. విటమిన్ బి2 లోపం వల్ల పెరుగుదల సమస్యలు, నోటి పుండ్లు మరియు దృష్టి సమస్యలు వస్తాయి. బీటు లోపిస్తే పెరుగుదల సమస్యలు నోటి పుండ్లు మరియు దృష్టి సమస్యలు వస్తాయి. అలానే విటమిన్ బి3 లోపం వల్ల పెళ్ళాగ్ర వస్తుంది. ఇంకా బి6 లోపం వల్ల అజీర్తి, రక్తహీనత. విటమిన్ బి6 లోపం వల్ల అజీర్తి, రక్తహీనత మరియు ఫిట్స్ వ్యాధులు వస్తాయి. అలానే విటమిన్ బి12 లోపం వల్ల ఫెరినీషియన్ అనీమియా అనేది విటమిన్ బి12 లోపం వల్ల వస్తుంది. విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ వ్యాధి విటమిన్ సి లోపం వల్ల వస్తుంది. సెకండ్ క్వశ్చన్ అయిపోయింది ఫ్రెండ్స్. థర్డ్ క్వశ్చన్, ఏ బ్యాక్టీరియా వల్ల ధనుర్వాతం లేదా టెటనస్ అనే వ్యాధి కలుగుతుంది? ఆన్సర్ క్లాస్ట్రిడియం టెటనీ. థర్డ్ దానికి ఆన్సర్ క్లాస్ట్రిడియం టెటనీ అనే బ్యాక్టీరియా లోపం వల్ల ధనుర్వాతం లేదా టెటనస్ అనే వ్యాధి కలుగుతుంది. ఈ బ్యాక్టీరియా ఏ విధంగా ప్రవేశిస్తుందంటే శరీరంపై అయ్యే గాయాల ద్వారా ఈ క్లాస్ట్రిడియం టెటనీ అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలానే ఇంకొన్ని వ్యాధులు చూస్తే కలరాకి కారణమయ్యే బ్యాక్టీరియా పేరేంటంటే విబ్రియో కలరా. న్యూమోనియా డిఫ్తీరియాకి కార్ని అనే బ్యాక్టీరియా. టైఫాయిడ్కి సాల్మోనెల్లా టైఫీ. ప్లేగు వ్యాధికి షార్ట్ వార్డ్ ఎర్సినియో పెస్టిస్ అనే బ్యాక్టీరియా కారణం. థర్డ్ క్వశ్చన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫోర్త్ క్వశ్చన్, ఉరుము ఉరిమినప్పుడు వినిపించే ధ్వని తీవ్రత ఎంత? ఆన్సర్ 150 డెసిబెల్స్. ఉరుము ఉరిమినప్పుడు వినిపించే ధ్వని తీవ్రత 150 డెసిబెల్స్. అలానే కార్ హారన్ ద్వారా 110 డెసిబెల్స్, జెట్ ఇంజన్ ద్వారా 120 డెసిబెల్స్,
జిఎస్ఎల్వి రాకెట్ ద్వారా 250 డెసిబెల్స్, జిఎస్ఎల్వి రాకెట్ ద్వారా 250 డెసిబెల్స్, టెలిఫోన్ రింగ్ అవ్వడం వల్ల 60 డెసిబెల్స్, టెలిఫోన్ రింగ్ వల్ల 60 డెసిబెల్స్. సో ఫిఫ్త్ క్వశ్చన్, సోడియం క్లోరైడ్ యొక్క సాధారణ నామం ఏమిటి? సోడియం క్లోరైడ్ యొక్క సాధారణ నామం రాతి ఉప్పు. రాతి ఉప్పు NaCl. సోడియం క్లోరైడ్ యొక్క సాధారణ నామం రాతి ఉప్పు లేదా NaCl. అలానే పాదరసం, ఇంతకుముందు చెప్పుకున్నాం పాదరసం యొక్క సాధారణ నామం క్విక్ సిల్వర్. క్విక్ సిల్వర్. అలానే సుక్రోజ్ యొక్క సాధారణ నామం చక్కెర. సుక్రోజ్ యొక్క సాధారణ నామం చక్కెర. కాల్షియం సల్ఫేట్ యొక్క సాధారణ నామం కాల్షియం సల్ఫేట్ హైడ్రేట్ యొక్క కాల్షియం సల్ఫేట్ హైడ్రేట్ యొక్క సాధారణ నామం జిప్సం. జిప్సం కాల్షియం సల్ఫేట్ హైడ్రేట్ యొక్క సాధారణ నామం జిప్సం. సిక్స్త్ క్వశ్చన్, కోబాల్ట్ అనే మూలకం ఏ విటమిన్లో ఉంటుంది? కోబాల్ట్ అనే మూలకం ఏ విటమిన్లో ఉంటుంది? ఆన్సర్ విటమిన్ B12. విటమిన్ B12. కోబాల్ట్ అనే మూలకం విటమిన్ B12లో ఉంటుంది. అలానే జెర్మేనియం, జెర్మేనియం అనే మూలకం ట్రాన్సిస్టర్లో ఉంటుంది. జెర్మేనియం ట్రాన్సిస్టర్లో ఉంటుంది. చాలాసార్లు అడిగిన బిట్. అలానే జెర్కోనియం అనేది అగ్ని నిరోధకాల తయారీలో ఉపయోగిస్తారు. జెర్కోనియం అనే మూలకాన్ని అగ్ని నిరోధకాల తయారీలో ఉపయోగిస్తారు. అలానే సోడియం మరియు పొటాషియంలని శరీరంలోని మాంసకృత్తుల తయారీలో ఉపయోగిస్తారు. అలానే ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం పాదరసాన్ని థర్మామీటర్ మరియు బారమితిలో ఉపయోగిస్తాం. సెవెంత్ క్వశ్చన్, స్టెయిన్లెస్ స్టీల్ మిశ్రమంలో ఉపయోగించే లోహాలు ఏమిటి? ఆన్సర్ ఇనుము, క్రోమియం మరియు నికెల్. ఇనుము, క్రోమియం మరియు నికెల్ అని స్టెయిన్లెస్ స్టీల్ మిశ్రమంలో ఉపయోగిస్తారు. అలానే ఈ స్టెయిన్లెస్ స్టీల్ని దేనికి ఉపయోగిస్తారంటే శస్త్రచికిత్స సాధనాలకి. స్టెయిన్లెస్ స్టీల్ని శస్త్రచికిత్స సాధనాలలో వంట పాత్రల తయారీలో మరియు రంపాల తయారీలో ఉపయోగిస్తారు. స్టెయిన్లెస్ స్టీల్ని శస్త్రచికిత్స సాధనాలు, వంట పాత్రల తయారీ మరియు రంపాల తయారీలో ఉపయోగిస్తారు. అలానే కంచులో ఉపయోగించేవి రాగి మరియు స్టాన్నస్. బెల్ మెటల్లో రాగి మరియు స్టాన్నస్. నెక్స్ట్
గన్ మెటల్లో రాగి స్టాన్నస్ మరియు జింక్లని గన్ మెటల్లో ఉపయోగిస్తారు. అలానే జర్మన్ సిల్వర్లో, ఇది ఇంతకుముందు చెప్పుకున్నాను, జర్మన్ సిల్వర్లో రాగి నికెల్ మరియు జింక్లను ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, ఏ తీగను ఉపయోగించడం వల్ల విద్యుత్ షాక్ కొట్టకుండా నిరోధించవచ్చు? నిరోధించగలిగే తీగ పేరు ఎర్త్ తీగ. అలానే ఇంకో తీగ గురించి చెప్పుకుంటే ఫ్యూజ్ తీగ విద్యుత్ పరికరాలను అధిక విద్యుత్ ప్రవాహం బారి నుండి కాపాడుతుంది. ఫ్యూజ్ తీగ కాపాడుతుంది. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, పోలియోకి టీకాని కనుగొన్నది ఎవరు? ఆన్సర్, జోనస్ సాక్. పోలియో టీకాని కనుగొన్నది జోనస్ సాక్. ఇతను పోలియో టీకాని అందరికీ ఉచితంగా ఇవ్వాలని అనుకున్నాడు. అందువల్ల దీనికి పేటెంట్ కోసం జోనస్ సాక్ ప్రయత్నించలేదు. అలానే పోలియో చుక్కల మందుని కనుగొన్నది డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్. పోలియో చుక్కల మందుని కనుగొన్నది డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పోలియోకి టీకాని కనుగొన్నది జోనస్ సాక్ మరియు పోలియో చుక్కల మందుని కనుగొన్నది డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్. అలానే సూక్ష్మజీవుల గురించి కనుక ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకుంటే సూక్ష్మజీవులు అనేవి మన శరీరంలోకి ప్రవేశిస్తే మన శరీరం సూక్ష్మజీవుల నుండి రక్షించుకునేందుకు కొన్ని రక్షకాలని ఉత్పత్తి చేస్తుంది. వాటిని ప్రతిరక్షకాలు అనేవి ఏం చేస్తాయంటే వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులతో పోరాటం చేస్తాయి. నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, చిక్కుడు జాతి లేదా లెగ్యుమినేసి మొక్కల వేర్ల బొడిపెల్లో ఉండే బ్యాక్టీరియా ఏమిటి? చిక్కుడు జాతి మొక్కల వేర్ల బొడిపెల్లో ఉండే బ్యాక్టీరియా పేరు రైజోబియం. చిక్కుడు జాతి మొక్కల వేర్ల బొడిపెల్లో ఉండే బ్యాక్టీరియా పేరు రైజోబియం. ఈ రైజోబియం అనేది వాతావరణంలోని నత్రజనిని నత్రితాల రూపంలోకి మార్చి వేర్లలో నిల్వ చేస్తాయి. వాతావరణంలోని నత్రజనిని నత్రితాల రూపంలోకి మార్చి వేర్లలోకి నిల్వ చేస్తాయి. దాన్ని మొక్కలు వినియోగించుకుంటాయి. మొక్కలు రైజోబియాంకి ఆవాసాన్ని అంటే ప్లేస్ని ఇస్తాయి. ఇలా రైజోబియం మరియు మొక్కలు రెండు ఒకదానికొకటి సహకరించుకుంటాయి. కాబట్టి ఈ సంబంధాన్ని సహజీవనం లేదా సింబయోసిస్ అని అంటారు. సహజీవనం లేదా సింబయోసిస్ అని అంటారు. సరే మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్, 10 క్వశ్చన్స్కి ఆన్సర్, మానవ దేహంలోని అవశేష అవయవాల సంఖ్య ఎంత? ఆన్సర్, 180. మొత్తం కండరాల సంఖ్య 639. అలానే దేహంలోని కణాల సంఖ్య సుమారు 75 ట్రిలియన్స్. ఏ విటమిన్ లోపం వల్ల ప్రత్యుత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుంది? విటమిన్ ఈ లోపం వల్ల, విటమిన్ ఈ యొక్క సైంటిఫిక్ నేమ్ యాంటీ స్టెరిలిటీ విటమిన్. అలానే విటమిన్ ఏడీఈకేలు కొవ్వులో కరుగుతాయి, విటమిన్ బీసీలు నీటిలో కరుగుతాయి. విటమిన్ ఏ లోపం వల్ల జిరాఫ్తాల్మియా మరియు రేచీకటి వస్తుంది? విటమిన్ డి లోపం వల్ల చిన్నపిల్లల యందు రికెట్స్ వ్యాధి వస్తుంది.
విటమిన్ కే లోపం వల్ల రక్తం గడ్డకట్టని రుగ్మత వస్తుంది. విటమిన్ బి1 లోపం వల్ల బెరిబెరి వస్తుంది. విటమిన్ బి2 లోపం వల్ల పెరుగుదల సమస్యలు, దృష్టి సమస్యలు మరియు నోటిపుండ్ల సమస్యలు వస్తాయి. విటమిన్ బి3 లోపం వల్ల పెళ్లాగ్ర వస్తుంది. బి6 లోపం వల్ల అజీర్తి, రక్తహీనత మరియు ఫిట్స్ వస్తాయి. బి12 లోపం వల్ల పెరినీషియన్ అనీమియా వస్తుంది. విటమిన్ సి లోపం వల్ల స్కర్బీ వ్యాధి వస్తుంది. ఏ బ్యాక్టీరియా వల్ల ధనుర్వాతం లేదా టెటనస్ అనే వ్యాధి కలుగుతుంది? ఆన్సర్, క్లాస్ట్రిడియం టెటనీ. క్లాస్ట్రిడియం టెటనీ అనే బ్యాక్టీరియా వల్ల ధనుర్వాతం లేదా టెటనస్ అనే వ్యాధి కలుగుతుంది. శరీరంపై అయ్యే గాయాల ద్వారా ఈ క్లాస్ట్రిడియం టెటనీ అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలానే కలరాకి విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా, న్యూమోనియాకి డిప్లోకోకస్ న్యూమోనియా, డిఫ్తీరియాకి కార్ని బ్యాక్టీరియా, టైఫాయిడ్కి సాల్మోనెల్లా టైఫీ మరియు ప్లేగు వ్యాధికి షార్ట్ వార్డ్ ఎరసినియో పెస్టిస్ కారణమవుతాయి. ఉరుము ఉరిపినప్పుడు వినిపించే ధ్వని తీవ్రత 150 డెసిబెల్స్, కార్ హారన్ 110 డెసిబెల్స్, జెట్ ఇంజిన్ 120 డెసిబెల్స్, జిఎస్ఎల్వి రాకెట్ 250 డెసిబెల్స్, టెలిఫోన్ రింగ్ 60 డెసిబెల్స్. సోడియం క్లోరైడ్ యొక్క సాధారణ నామం రాతి ఉప్పు లేదా NaCl. పాదరసం యొక్క సాధారణ నామం క్విక్ సిల్వర్, సుక్రోజ్ చక్కెర, కాల్షియం సల్ఫేట్ హైడ్రేట్ జిప్సం. కోబాల్ట్ అనే మూలకం ఏ విటమిన్లో ఉంటుంది? ఆన్సర్, విటమిన్ బి12. అలానే జెర్మేనియం అనే మూలకం ట్రాన్సిస్టర్లో, జెర్కోనియాన్ని అగ్నినిరోధకాల తయారీలో ఉపయోగిస్తారు, సోడియం మరియు పొటాషియం శరీరంలో మాంసకృతుల తయారీలో ఉపయోగిస్తారు, పాదరసాన్ని థర్మామీటర్ మరియు బారమితిలో ఉపయోగిస్తారు. స్టెయిన్లెస్ స్టీల్ మిశ్రమంలో ఉపయోగించే లోహాలు ఏమిటి? ఆన్సర్, ఇనుము, క్రోమియం మరియు నికెల్. స్టెయిన్లెస్ స్టీల్ని శస్త్రచికిత్స సాధనాలు, వంట పాత్రల తయారీ మరియు రంపాల తయారీలో ఉపయోగిస్తారు. అలానే కంచిలో ఉపయోగించేది రాగి మరియు స్టాన్నస్, బెల్ మెటల్లో రాగి మరియు స్టాన్నస్, గన్ మెటల్లో రాగి, స్టాన్నస్ మరియు జింక్లను ఉపయోగిస్తారు. అలానే జర్మన్ సిల్వర్లో రాగి, నికెల్ మరియు జింక్లను ఉపయోగిస్తారు. కన్ఫ్యూజ్ కాకుండా 1-5 సార్లు చదవండి ఫ్రెండ్స్ ఇవి. 8th క్వశ్చన్, ఏ తీగని ఉపయోగించడం వల్ల విద్యుత్ షాక్ కొట్టకుండా నిరోధించవచ్చు? ఆన్సర్, ఎర్త్ తీగ. ఎర్త్ తీగను ఉపయోగించడం వల్ల విద్యుత్ షాక్ కొట్టకుండా నిరోధించవచ్చు. అలాగే ఫ్యూజ్ తీగ అనేది విద్యుత్ పరికరాలను అధిక విద్యుత్ ప్రవాహం బారి నుండి కాపాడుతుంది. పోలియోకి టీకాని కనుగొన్నది ఎవరు? ఆన్సర్, జోనస్ సాక్. పోలియో చుక్కల మందుని కనుగొన్నది డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్. చిక్కుడు జాతి లేదా లెగ్యుమెనీసీ మొక్కల వేర్ల బడిపళ్ళలో ఉండే బ్యాక్టీరియా ఏమిటి? ఆన్సర్, రైజోబియం. రైజోబియం అనేది వాతావరణంలోని నత్రజనిని నత్రితాల రూపంలోకి మార్చి వేర్లలో నిల్వ చేస్తాయి. దీన్ని మొక్కలు వినియోగించుకుంటాయి. ఇలా రెండు ఒకదానికి ఒకటి సహకరించుకుంటాయి కాబట్టి ఈ సంబంధాన్ని సహజీవనం లేదా సింబయోసిస్ అని అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూ ఛానల్.